డియర్ ఫ్రెండ్స్, నా పేరు డిజిటల్ జాన్. ఈ వీడియోలో మీకు యూట్యూబ్కి సంబంధించిన కొన్ని సెట్టింగ్స్ గురించి నేను చెప్తాను. ఈ యూట్యూబ్ ఛానల్లో ఇవి మీకు ఆల్రెడీ యూట్యూబ్ గురించి తెలుసు అనుకుంటే, ఛానల్ మెయింటెనెన్స్ కనుక తెలుసు అనుకుంటే ఈ వీడియో మీరు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు యూట్యూబ్ అసలు నేను ఎలా ఛానల్ మెయింటైన్ చేస్తున్నాను దాని మీద కొంత బేసిక్స్ మీకు చెప్తాను, అది మీకు యూజ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మీరు యూట్యూబ్లో లాగిన్ అయిన తర్వాత మీ క్రియేటర్ స్టూడియో ఇక్కడికి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇది ఛానల్ సంబంధించిన విషయాలు అన్నమాట, నాకు సంబంధించిన అన్ని విషయాలు. ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా అందుకని ఇది ఇక్కడ అలా వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఒకవేళ వీడియో మేనేజర్ కనుక వెళ్తే మీకు అన్ని వీడియోస్కు సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి అన్నమాట. ఏ వీడియో ఎన్ని వ్యూస్ వచ్చింది, ఆ వీడియో స్టేటస్ ఏంటి అనే దాని మీద వస్తుందన్నమాట. మీకు చూపిస్తాను ఇక్కడ వీడియో కనుక వస్తే, డిజిటల్ మార్కెటింగ్కి బ్లాగింగ్ వలన, అంటే డిజిటల్ మార్కెటర్కి బ్లాగింగ్ వలన కలిగే లాభాలు. అంటే ఒక డిజిటల్ మార్కెటర్ అనేవాడు బ్లాగింగ్ చేస్తే వానికి ఎంత అడ్వాంటేజ్ అనే దాని మీద, దానిపైన ఒక వీడియో నేను చేశాను. దాని మీద ఒక ఆర్టికల్ కూడా రాశాను, ఆ ఆర్టికల్నే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ వీడియోలో. దాన్ని నేను షెడ్యూల్ చేశాను, షెడ్యూల్ పోస్ట్గా December 5th అది వస్తుంది, అంటే రేపు సాయంత్రం రిలీజ్ అవుతుంది. ఇంకొకటి, డిజిటల్ మార్కెటింగ్కి HTML CSS ఎంత అవసరం అంట, ఇది కూడా ఈ పోస్ట్ ఈ వీడియోని కూడా నేను షెడ్యూల్ చేశాను, ఇంకా మీకు చూపిస్తాను వేరే వీడియోస్. ఫ్రెండ్స్, ఇక్కడ CDN అంటే ఏంటి, బ్లాక్ ఎలా కాన్ఫిగర్ చేసుకోవాలని ఒక వీడియో నేను సబ్మిట్ చేశాను. దాన్ని నేను ప్రైవేట్లో పెట్టాను. ప్రైవేట్లో ఎందుకు పెట్టానంటే అది చాలామంది, అంటే ప్రస్తుతం ఇప్పుడు రిలీజ్ చేయదు అనుకోండి దానికి సంబంధించింది, అది చాలా కాంప్లికేటెడ్ ఉంటుంది, అది అన్నట్టుగా నేను కొన్ని రోజుల తర్వాత నేను అది చేస్తాను, అందుకని నేను ప్రైవేట్లో పెట్టుకున్నాను ప్రస్తుతానికి. మీరు ఆ వీడియోని, ఈ వీడియోని మీరు కనుక చూడాలంటే మీరు చూడలేరు, ఎందుకంటే అది ప్రైవేట్లో ఉంది. ఇక ఈ సింబల్ ఏంటంటే పబ్లిక్, పబ్లిక్ ఉన్న వీడియోస్ అన్నీ కూడా మీరు యూట్యూబ్లో నా ఛానల్కి వచ్చి మీరు చూడగలుగుతారు అనమాట. పబ్లిక్ అంటే అది మీకు ఇంతకుముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొకటి, ఇది ప్రైవేట్లో ఉంది. కొన్ని అన్లిస్టెడ్ ఉంటాయి ఫ్రెండ్స్, నేను ఏది అన్లిస్టెడ్ చేయలేదు ఇప్పటివరకు. షెడ్యూల్ ఒకటి, ఒక పోస్ట్ ఉంది, అలా ఉన్నాయి. థంబ్నైల్స్ ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఒక వీడియోని చూపిస్తాను మీకు, అసలు నేను ఎలా సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేస్తున్నా ఒక వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు, మీరు మీకు కూడా అది యూజ్ అవుతుంది. ఇది కోరా ప్రొఫైల్ని వాడుకోవడం ఎలా అనే వీడియో మీద నేను చూపిస్తాను. ఒక వీడియోని అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన కొన్ని బేసిక్ సెట్టింగ్స్, వాటిని మనం మరలా కూడా చేంజ్ చేసుకోవచ్చు, అవి ఏంటనేది నేను చూపిస్తాను. ఇక్కడ ఎడిట్ అనేది, దాని మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఏ వీడియోకి ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఆ వీడియో మీద ఎడిట్ క్లిక్ ఇవ్వండి. ఇదేంటంటే మీకు ఇంతకుముందు వీడియో చూస్తేనే కానీ, మీరు ఈ వీడియోని చూసిన తర్వాతనే ఈ వీడియోని చూడండి. ఆ వీడియో ఏంటంటే ఇది ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ క్రియేషన్ అండ్ బేసిక్ సెట్టింగ్స్ పై. ఒకవేళ మీకు ఆల్రెడీ బేసిక్ సెట్టింగ్స్ తెలిస్తే ఇక్కడ ఈ వీడియోని చూడొచ్చు. ఇదేంటంటే ఆల్రెడీ ఇవి ఈ థంబ్నైల్స్ అనేది యూట్యూబ్ సజెస్ట్ చేసింది ఆ వీడియో నుండి తీసుకొని, నేను ఏంటంటే కస్టమ్ థంబ్నైల్గా నేను ఇక్కడ అప్లోడ్ చేశాను ఈ వీడియోని. ఈ వీడియోకి కస్టమ్ థంబ్నైల్ నేను సపరేట్గా డిజైన్ చేశాను నేను, అది ఫోటోషాప్లో, అదొకటి. నేను ఇలా టైటిల్ ఇలా ఇచ్చాను. ఇదేంటంటే ఫ్రెండ్స్, చాలామంది అడుగుతారు తెలుగు టైపింగ్ ఎలా చేస్తారనేది. దానికి చాలా వెబ్సైట్లు ఉన్నాయి మీకు. ఇవి ఈ ఫాంట్స్ ఏంటంటే తెలుగు వెబ్ ఫాంట్స్ అంటారు అనమాట, తెలుగు టైపింగ్ అని. జస్ట్ మీరు తెలుగు టైపింగ్ అని మీరు గూగుల్లో టైప్ చేసిన కొన్ని లింక్స్ వస్తాయి, అందులో నేను వాడేది మీకు చెప్తాను. lekine.org అనేది కూడా ఇది చాలా వైడ్గా వాడతారు. ఇది telugu.changati అనేది, ఇది మీకు చాలా యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది ఈ telugu.changati అనేది. ఇందులో మీకు చూస్తాను ఫ్రెండ్స్ మీకు ఎలా చేస్తారని. ఫ్రెండ్స్, జస్ట్ మీరు డిజిటల్ అని టైప్ చేసి జస్ట్ స్పేస్ ఇవ్వండి, అది డిజిటల్ అయిపోతుంది. జాన్ అని టైప్ చేయండి, అది జాన్ అనేది అయిపోతుంది అనమాట. ప్రతిదీ మీరు జస్ట్ ఇంగ్లీష్లో టైప్ చేసి స్పేస్ ఇస్తే అది తెలుగులో కన్వర్ట్ అయిపోతుంది. మీకు అందులో ఏమైనా ఒత్తులు ఏమైనా ఇబ్బంది అనుకుంటే కరెక్ట్ రాకపోతే జస్ట్ బ్యాక్ స్పేస్ కొట్టండి. బ్యాక్ స్పేస్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే మీకు కొన్ని ఇలా సజెస్ట్ చేస్తుంది, అందులో ఏమైనా ఒత్తు కరెక్ట్ ఉన్నది అలానా, లేకపోతే జస్ట్ ఇంగ్లీష్లోనే కావాలా అన్నట్టు అలా చేసుకొని జస్ట్ మీరు కాపీ పేస్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు చూపిస్తాను కూడా అది ఎలా చేసుకోవచ్చు. జస్ట్ సెలెక్ట్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ మీరు ఎక్కడైతే అవసరమో అక్కడ మీరు పేస్ట్ చేయొచ్చు అనమాట. ఇంతే ఇక తెలుగు టైపింగ్ అంటే ఇదే. ఇదేంటంటే వెబ్ ఫాంట్స్ అనమాట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇదేంటనేది. మరి ఈ ఫండ్స్ ఇమేజ్లో ఈ ఫండ్స్ ఏంటంటే ఇవి సపరేట్ ఫండ్స్ అనమాట. ఇది పబ్లిషింగ్ సాఫ్ట్వేర్తో చేస్తారు ఇది. నా అది కొంత కాంప్లికేటెడే, ఇది ఇంత సింపుల్ ఉండదు అది. ఒకవేళ అలా థంబ్నైల్ కనుక డిజైన్ చేసుకోవాలనుకుంటే తెలుగులో ఫ్రెండ్స్, ఇది తెలుగులో ఇలా ఇది టైటిల్. ఇది నేను డిస్క్రిప్షన్ ఎలా ఇస్తున్నానంటే ప్రతి డిస్క్రిప్షన్ ఇది సిమిలర్గానే ఉంటుంది. నా డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీ కోర్స్ లింక్ ఒకటి ఇస్తున్నాను,
నా ప్రతి వీడియో కింద. ఏంటంటే అన్ని వీడియోస్ మీకు ఒకటే దగ్గర దొరుకుతాయి అనమాట, ఒక టాపిక్ వైజ్గా ఒక మాడ్యూల్ ప్రకారంగా మీరు నేర్చుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్ అనేది. తర్వాత నా బ్లాగ్ లింక్ ఇస్తున్నా, నా ఈమెయిల్ ఐడి, నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నా. ఇవి నేను ట్యాగ్స్ అనమాట, ట్యాగ్స్ కూడా నేను అన్ని రిలెవెంట్గా ఇస్తుంటాను అనమాట. అదొకటి చూసి, ఇంకొకటి పబ్లిక్లోనే మోడ్లోనే అప్లోడ్ చేస్తున్నా ప్రతిదీ, ఎందుకంటే అందరికి కనపడాలి కాబట్టి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అడ్వాన్స్ సెట్టింగ్స్లో కూడా మీరు ఈ సెట్టింగ్స్ని కొంతమంది నెగ్లెక్ట్ చేస్తారు, అలా రావద్దు, అట్లా చేయకండి. మీరు అడ్వాన్స్ సెట్టింగ్స్లోకి వచ్చేసి వీడియో లొకేషన్ అనేది అంటే సర్చబుల్ ఆన్ పబ్లిక్ వీడియోస్. లొకేషన్ అనేది ఫ్రెండ్స్ మీరు మన తెలుగు రాష్ట్రాలని ఇవ్వండి, తెలంగాణ అని కానీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చినా సరే, ఇక్కడ టైప్ చేస్తే సరే అది తీసేసుకుంటుంది. దానికి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ లింక్, అది ఒకటి నంబర్ అనమాట ఇది, ఆ లొకేషన్ది అది తీసేసుకుంటుంది. అలా అప్పుడు ఏమవుతుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరైతే టైప్ చేస్తారో వాళ్ళకు మీ వీడియో కనిపించే అవకాశాలు ఎక్కువ అనమాట, ఆ వీడియో లొకేషన్ కూడా ఇస్తే. ఇంకొకటి వీడియో లాంగ్వేజ్, దీన్ని కూడా ఖచ్చితంగా మీరు తెలుగు అనేది ఇవ్వండి. ఒకవేళ మీ తెలుగు అయితే, ఇంగ్లీష్ అయితే బై డిఫాల్ట్ ఇంగ్లీష్లోనే ఉంటుంది, నేను చేంజ్ చేశాను తెలుగు. జస్ట్ ఇలా తెలుగు అని టైప్ చేస్తే చాలు, ఇలా వస్తుంది, మీరు సెలెక్ట్ చేస్తే తెలుగు అయిపోతుంది. దాని తర్వాత రికార్డింగ్ డేట్ మీరు చేంజ్ కూడా చేయొచ్చు ఇది అవసరం అనుకుంటే. తర్వాత సేవ్ చేంజెస్ అని టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు అది ఆ లాంగ్వేజ్ ప్లస్ లొకేషన్ ఇచ్చిన తర్వాత కేటగిరీ కానీ మిగతావన్నీ మీరు ఇబ్బంది లేకుండా చూసుకోండి. ఇంకా ఫ్రెండ్స్ ఇందులో అనలిటిక్స్ గురించి చూపిస్తాను ఫ్రెండ్స్, అందులో పెద్ద విశేషమైనది ఏముండదు, కాకపోతే అనలిటిక్స్ ఎందుకు ఇంపార్టెంట్ అనే దాని మీద చెప్తాను. అనలిటిక్స్లో చూడండి ఫ్రెండ్స్, ఇది నాది స్పైక్ అవుతుంది అనమాట ట్రాఫిక్ అనేది, ఏంటంటే పెరుగుతుంది రోజు రోజుకి. ఒకరోజు తగ్గిందంటే అంటే వీకెండ్స్లో తగ్గుతుంటుంది, సండే రోజు చూడకపోవచ్చు, అలా కూడా ఉంటుంది అనమాట. ట్రాఫిక్ని కంపేర్ చేసుకునేటప్పుడు ఎందుకు తగ్గింది అనే దాని మీద కూడా మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వగలగాలి ఒక లాజికల్గా. ఏంటంటే ఆ రోజు ఫెస్టివల్ ఉండడం కావచ్చు, ఫెస్టివల్ ఉన్నప్పుడు ఎక్కువ మంది యూట్యూబ్ ఇలా చూడాలన్నమాట, తక్కువ శాతమే ఉంటుంది. నా యూట్యూబ్ బ్లాగ్ అనలిటిక్స్ కూడా నేను చెక్ చేస్తుంటా కదా, ఫెస్టివల్ రోజు కానీ వీకెండ్స్లో కానీ ట్రాఫిక్ కొంత తక్కువనే ఉంటుంది, వీక్డేస్లోనే ఎక్కువ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు కంపేర్ చేయాలనుకుంటే వీక్డేస్ టు వీక్డేసే కంపేర్ చేయాల్సి ఉంటుంది, లేదా వీకెండ్స్ టు వీకెండ్సే కంపేర్ చేయాల్సి ఉంటుంది, మీ కాంటెంట్ని బట్టి అనమాట ఆ అనలిటిక్స్ అనేది మీకు. ఇదేంటంటే లాస్ట్ 28 డేస్ది ఈ వీడియో, మీరు టైం ఫ్రేమ్ని బట్టి కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట. అసలు అనలిటిక్స్ అనేది ఒకవేళ మీరు కంపేర్ చేయాలనుకుంటే జస్ట్ లాస్ట్ 28 డేస్ది మనం చూద్దాం. ఒకవేళ ఫ్రెండ్స్ ప్రతి వీడియోకి సంబంధించింది ఇక్కడ ఉంటుంది, అసలు యాక్చువల్గా వాచ్ టైం ఎంతమంది వాచ్ చేశారని కానీ పర్సంటేజ్ కానీ ఇవి ఈ నంబర్స్ని బట్టి మీరు అంటే దీన్ని బట్టి మీరు డిసైడ్ అవుతారనమాట. అసలు నెక్స్ట్ నేను ఏ కంటెంట్ పైన వీడియోస్ చేయాలి. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ అయినప్పటికీ కూడా నా ఛానల్ డిజిటల్ మార్కెటింగ్లో నేను ఏం చేయాలి, ఏ వీడియోస్ నేను చేయగలగాలి అనేది అనమాట. చాలామంది ఎక్కువ క్లిక్స్ వీడియోస్ నేను చూస్తున్నది ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే ఆన్లైన్ ద్వారా ఎలా సంపాదించాలి అనేది. దానిపై కూడా ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. అది అంటే ఎలా సంపాదించవచ్చు అంటే ప్రతిదీ మీరు ఆన్లైన్లో ఒక బ్రాండ్గా ఎదగనంత వరకు, మీరు మీ కంటెంట్ని యూనిక్గా ఉండనంత వరకు మీరు ఆన్లైన్లో మీరు సంపాదించలేరు. అది చాలామంది టెక్నిక్స్ చెప్తారు వీడియోలు, కానీ అవి వర్కౌట్ అవ్వవు మీకు. ఎందుకంటే మీకంటూ ఒక ఆన్లైన్లో బ్రాండ్ లేదు, మిమ్మల్ని ఎలా నమ్ముతారు ఫ్రెండ్స్ ఒకసారి ఆన్లైన్లో అఫిలియేట్ మార్కెటింగ్ మీరు చేయాలన్నా కూడా మీకంటూ ట్రాఫిక్ రావాలి, మీకంటూ మీ బ్లాగ్కి రీడర్స్ రావాలి, లేకపోతే మీ యూట్యూబ్ ఛానల్ అయితే మీ యూట్యూబ్ ఛానల్కి మంచి వ్యూవర్షిప్ సబ్స్క్రైబర్స్ బేస్ ఉండాలి, వ్యూవర్షిప్ ఉండాలి. ఇవన్నీ అంత ఈజీగా రావు. ఇంకొకటి ఏంటంటే చాలా ఇప్పుడు స్కిల్స్ కూడా అందరూ ఎక్కువ శాతం అందరూ అప్డేట్ అవుతారు, అందరికి మంచి నాలెడ్జ్ కూడా ఉంటుంది. సో వాళ్ళకి తెలియని కాంటెంట్ని కొంత వాళ్ళకి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే తప్ప మీకు పెద్ద యూస్ఫుల్ ఉండదు అనమాట. మీరు యూట్యూబ్ ఛానల్ అయినా సరే, అది మీ బ్లాగ్ అయినా సరే, మీది ఏదైనా టాపిక్ తీసుకుంటున్నాను అనేది అదొకసారి చూసుకోండి. జియోగ్రఫీస్ ఫ్రెండ్స్, ఇది నాకు ఎక్కువ 97% ఇండియా నుంచి వస్తుంది, ఎందుకంటే నాకు తెలుసు అది ఎక్కువ మన తెలుగు రాష్ట్రాల నుండి వస్తుంది. తెలుగు అంటే నేను తెలుగు లాంగ్వేజ్ టైప్ చేసిన కాబట్టి మన తెలుగు వాళ్ళు అంటే ఓన్లీ మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వేరే ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో ఎక్కువ తెలుగు వాళ్ళు ఉన్నారు, చెన్నైలో కూడా ఉన్నారు అక్కడ. సో వాళ్ళు టైప్ చేసినా సరే మనకు వస్తుంది అనమాట, మనకు ట్రాఫిక్ అనమాట తెలుగులో వీడియోస్ చేస్తే. అదొకటి మీ లొకేషన్ బట్టి కూడా చూసుకోవచ్చు. అంటే నాది తెలుగు కంటెంట్ కాబట్టి మనకు ఈ జియోగ్రఫీ పెద్ద ఇంపార్టెంట్ అవసరం ఉండదు, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళే చూస్తారని. కానీ
మీది ఒకవేళ ఇంగ్లీష్ కంటెంట్ ఒకవేళ గ్లోబల్ ఆడియన్స్కి మీరు ఒకవేళ క్యాటర్ చేస్తున్నారు అనుకోండి మీ వీడియోస్ ద్వారా, అప్పుడు మీ కంట్రీస్ అప్పుడు అనలిటిక్స్ ఇంపార్టెంట్ అనమాట. మీకు ఏ కంట్రీ నుండి ఎక్కువ చూస్తారు, ఏ కంట్రీ నుండి ఎంత పర్సంటేజ్ వస్తుంది, అలా ఉంటుంది అనమాట. ఒక స్పోర్ట్స్ వెబ్సైట్ని నేను రీసెంట్గా అనలిటిక్స్ నేను అది చూశాను, వాళ్ళకు 40% ట్రాఫిక్ నుండి 40% ట్రాఫిక్ ఒక అరబ్ కంట్రీ నుండి వస్తుంది. ఆ కంట్రీ పేరు నేను చెప్పలేను. ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏముంటుందంటే ఆ 40% ట్రాఫిక్ నుండి ఆ కంట్రీ పీపుల్ నుండి మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలనే దాని మీద ఆబ్జెక్టివ్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట అక్కడ నుండి. ఏంటంటే అలా ఉంటుంది అనమాట బిజినెస్ డిసిషన్స్ ఏంటనేది అనలిటిక్స్ పైనే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఇక జెండర్ ఫ్రెండ్స్, ఇది డిజిటల్ మార్కెటింగ్లో ఎక్కువ 98% మేలే ఉండొచ్చు. అంటే నాది చాలా యంగ్ ఛానల్ ఫ్రెండ్స్, నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను, పెద్ద అనలిటిక్స్ డేటా ఏమి ఉండదు. కాకపోతే ఒకవేళ ఓల్డ్ ఛానల్ కనుక అయితే మీకు ఇందులో నంబర్స్ చాలా ఉంటాయన్నమాట. దానికి సంబంధించింది ట్రాఫిక్ సోర్సెస్ అంటే ఏంటంటే అసలు మన వీడియోస్కి కానీ మన ఛానల్కి కానీ అసలు ఎలా వస్తున్నారు ప్రజలు అనేది అనమాట. ఎక్స్టర్నల్ సోర్స్ అంటే వాళ్ళు గూగుల్లో టైప్ చేయడం కానీ అలా ఉంటాయి అనమాట. సజెస్టెడ్ వీడియోస్ అంటే మీకు తెలిసిందే, సజెస్టెడ్ వీడియోస్ మీరు ఏదైనా యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే యూట్యూబే సజెస్ట్ చేస్తుంటుంది ఈ వీడియోస్, ఆ వీడియో ఎండింగ్లో కానీ అలా కానీ ఛానల్ పేజెస్ అదర్స్ కానీ అలా ఫీచర్డ్ కూడా వస్తుంటాయి కదా కొన్ని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో చూస్తాను, వీడియో అప్లోడ్ అవుతుంది. ఫీచర్డ్ వీడియోస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, మీరు ఒక వీడియో చూసిన తర్వాత ఎండింగ్లో యూట్యూబే దానికి రిలెవెంట్ ఉన్న వీడియోస్ని ఒక 3 అలా చూపిస్తుంటుంది అనమాట, చిన్న థంబ్నైల్స్ వేసుకొని. అది ఇంకోటి, కొంతమంది ఎండ్ స్క్రీన్ గురించి అడిగారు, అది ఎలా సెట్ చేస్తారని, దాని గురించి కూడా చెప్తాను. అది సింపులే ఫ్రెండ్స్, అది కూడా మీకు ఎడిటింగ్లోనే చూసి చేయొచ్చు. అది ఇదేంటంటే ఇంతకుముందు నేను ఇక్కడికి వచ్చాను, అది చెప్పలేదు. అది ఎండ్ స్క్రీన్ అండ్ అనోటేషన్స్ ఇక్కడ ఉంటుంది, సెట్టింగ్స్ అనేది ఇక్కడ నుండి ఆ ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు అనమాట. అది పెద్ద విశేషం ఏం కాదు. అనోటేషన్స్ అనేది ఏంటంటే మీకు అంటే ఇంతకుముందు జూక్ బాక్స్ పాటలు ఏవైతే పెట్టేవాళ్ళో మనం అక్కడ క్లిక్ ఇస్తే, ఆ పాట మీద క్లిక్ ఇస్తే ఎగ్జాక్ట్ ఆ పాట ఏ టైం నుండి అయితే ఉంటుందో ఆ టైం నుండి ప్లే అయ్యేది ఇంతకుముందు అనమాట. ఇవన్నీ అనోటేషన్స్ అంటే అదే అనమాట. అనోటేషన్స్ మీకు ఒకసారి చూపిస్తాను, మీకు ఏదైనా ఒకటి ఫ్రెండ్స్, ఏదైనా మూవీ లేటెస్ట్ ఇప్పుడు అనోటేషన్స్ పనిచేస్తలేవు, ఏదైనా ఓల్డ్ మూవీ ఏదైనా. ఫ్రెండ్స్ ఇది ఒకటి ఇదేంటంటే ఫ్రెండ్స్, ఇంతకుముందు అనోటేషన్స్ ఉండేటివి, అది May 1, 2017 నుండి దాన్ని తీసేశారనమాట. March 1 అనుకుంటా ఈ సంవత్సరమే అది తీసేశారు. ఎందుకు తీసేశారంటే ఈ అనోటేషన్స్ అనేవి మొబైల్లో పనిచేయట్లేదు. దీని గురించి చెప్తా ఏంటంటే, ఇప్పుడు ఈ పాట ప్లే అవుతుంది స్టార్టింగ్ నుంచి. ఒకవేళ నాకు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లాస్ట్ పాట ఒకవేళ నాకు ప్లే అవ్వాలనుకుంటే జస్ట్ ఆ పాట మీద క్లిక్ ఇస్తే జస్ట్ ఆ టైం ఫ్రేమ్ అనేది ఇక్కడ యూట్యూబ్ అనేది అక్కడ నుండే ప్లే అవుతుంది. ఇది జూక్ బాక్స్లో ఇంతకుముందు ఉండేది. జూక్ బాక్స్ అనే కాదు, వాళ్ళు ఎలా సెట్ చేస్తారంటే ఈ పాటలన్నీ ఒక వీడియోగానే చేస్తారు. వీడియోగా చేసి ఈ అనోటేషన్స్ ఇచ్చి దానికి ఒక స్పెసిఫిక్ టైం ఇస్తే అక్కడ నుండి ప్లే అవుతుంది. అయితే రీసెంట్గా ఏమైందంటే ఈ అనోటేషన్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో మొబైల్లో పనిచేయట్లేదు, ఓన్లీ డెస్క్టాప్ ల్యాప్టాప్స్లోనే పనిచేస్తుంది. అందుకని యూట్యూబ్ ఏం చేసిందంటే అనోటేషన్స్ ఫీచర్ అనేది తీసేసింది అనమాట. ఇంతకుముందు ఆల్రెడీ అనోటేషన్స్ ఎవరైతే పెట్టుకున్నారో సెట్టింగ్స్ అనేది అవి పనిచేస్తాయి, కానీ కొత్తగా అనోటేషన్స్ అనేది పెట్టుకోలేరనమాట. ఇప్పుడు ఏంటంటే అంతా ఎండ్ స్క్రీన్సే అనమాట. ఎండ్ స్క్రీన్ జస్ట్ ఇది వెరీ వెరీ సింపుల్ ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఎలా చేసుకోవచ్చు అనేది. ఒక యాడ్ ఎలిమెంట్ అని క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు ఏదైనా ఒక వీడియో తీసుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక వీడియో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో తీసుకుంటున్నా, క్రియేట్ అన్ ఎలిమెంట్, అంతే. ఆ వీడియో ఎక్కడ కావాలనేది మీరు పొజిషన్ చేసుకోవచ్చు, ఎక్కడ ప్లేస్ కావాలనేది అదనమాట. అలా చూసుకోవచ్చు, జస్ట్ అలా ఇచ్చిన తర్వాత జస్ట్ ఖచ్చితంగా మీరు సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సేవ్ చేస్తే ఏంటంటే ఆ వీడియో ఎండింగ్లో అదొక ఇది ఎండ్ స్క్రీన్ అంటారు. ఇట్లా ఎండ్ స్క్రీన్లో మీరు ఆల్రెడీ ప్రీసెట్స్ కూడా ఉంటాయి. ప్రీసెట్స్ అంటే ఒక 4 కూడా పెడుతుంటారు, కొంతమంది 2 కూడా పెడుతుంటారు, వాళ్ళ ఇష్టం అనమాట. నీకు ఇంకొక వీడియో పెడతాను, మీకు సబ్స్క్రైబ్ బటన్ అంటే ఇది ఫ్రెండ్స్, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించింది ఇదేంటంటే వీడియో ఎండింగ్లో వస్తుంది, ఎండ్ స్క్రీన్స్ అనేది అంట ఎండింగ్లోనే వస్తుంది. ఇంకోటి ఎండ్ స్క్రీన్ అనేది, ఎండ్ స్క్రీన్ కూడా కొంత టైం ఉండాలన్నమాట. ఆ వీడియో మీరు ఒక 3 సెకండ్స్ వీడియో వేసి ఎండ్ స్క్రీన్ పెట్టడానికి ట్రై చేస్తే రాదు, ఖచ్చితంగా ఆ వీడియో లెంత్ కొంత ఉండాలన్నమాట. ఉంటేనే ఇది సెట్ చేసుకోవడానికి వస్తుంది.
ఫ్రెండ్స్. ఇంకా యూట్యూబ్ మీద నేను ఏ వీడియో చేయను ఈ ప్రస్తుతానికి ఏంటంటే, ఆల్రెడీ 3 వీడియోస్ చేసి పెట్టాను. బేసిక్గా మీరు ఒకవేళ ఛానల్ స్టార్ట్ చేసుకొని ఎలా దాన్ని గ్రో చేసుకోవచ్చు అనే దానిపై ఇవి చాలా అనమాట. మీరు అంటే ఇది 3rd వీడియో నేను యూట్యూబ్పై చేసింది. మీరు ప్రాక్టికల్గా మీరు ఒక ఛానల్ స్టార్ట్ చేసి మీరు వీడియోస్ అప్లోడ్ చేస్తూ మీరు అవన్నీ సెట్టింగ్స్ని మీరు ఒకవేళ దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే మీకు ప్రాక్టికల్గా మీకే అర్థమవుతుంది. నేను ఏది మీకు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇదేంటంటే ప్రాక్టికల్గా రావాలన్నమాట ఏదైనా సరే. మీకు ఇప్పుడు వీడియోస్ కూడా చాలామంది మీకు చెప్పిండొచ్చు, కానీ మీరు ఇంకా స్టార్ట్ చేయలేదంటే ఒకసారి ఆలోచించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు వీడియో కింద కామెంట్లు ఇవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇంకొకటి, నేను డిజిటల్ మార్కెటింగ్ అనేది సపరేట్గా మీకు ఒక LMS ద్వారా నేను ఇస్తున్నాను. యాక్చువల్గా మీరు ఒకవేళ అన్ని వీడియోస్ అంటే ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట. మీకు ఒకవేళ మీరు నేర్చుకోవాలంటే జస్ట్ గూగుల్లో డిజిటల్ జాన్ స్కూల్ అని టైప్ చేయండి. జస్ట్ మీకు ఫస్ట్ లింకే వస్తుంది. అది మన అందులో ఇక్కడ సైన్అప్ అయ్యి ఇక్కడ సైన్అప్ అవ్వండి. మీరు మీ ఈమెయిల్తో ఫ్రీ కోర్సులో చాలా వీడియోస్ నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. అన్నీ యూట్యూబ్లో లేవు, కానీ ఈ LMSలో ఉన్నాయి. ఇదేంటంటే ఒక సిస్టమేటిక్గా నేర్చుకోవాలనుకుంటే, ఒక టాపిక్ తర్వాత ఒక టాపిక్ నేర్చుకోవాలనుకుంటే ఇది చాలా బెస్ట్ అనమాట. ఇక్కడికి వచ్చి మీరు నేర్చుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.